नमस्ते फ्रेंड्स, नेनु नवता, वेलकम टू रुचुला हरिविल्लु। ఈ రోజు మన ఛానల్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే టేస్టీ అండ్ సింపుల్ చికెన్ పులావ్ తయారీ విధానం చూద్దాం। ముందుగా ఈ పులావ్ కోసం 1/2 కేజీ చికెన్ ని తీసుకున్నాను। చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ ని వంపేసి పక్కన పెట్టండి। తర్వాత 1/2 కేజీ చికెన్ కి 1/2 కేజీ బాస్మతి రైస్ ని తీసుకోండి। ఇలా వేరొక బౌల్ లోకి 1/2 కేజీ రైస్ ని తీసుకోండి। ఈ రైస్ ని ఏదైనా గ్లాస్ మెజర్మెంట్ తో 2 గ్లాసులు వచ్చేలా రైస్ ని కొల్చుకోండి। ఇక్కడ నేను ఇలా ఈ మీడియం సైజ్ గ్లాస్ తో రైస్ ని కొల్చుకున్నాను। తర్వాత ఇందులో వాటర్ ని వేసుకొని 2 సార్లు ఈ రైస్ ని బాగా క్లీన్ చేసుకోండి। ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్ ని తీసేసి ఏ గ్లాస్ తో అయితే రైస్ ని వేసుకున్నామో అదే గ్లాస్ తో 4 గ్లాసుల వరకు ఫ్రెష్ వాటర్ ని వేసుకోండి। ఈ విధంగా ఇలా 4 గ్లాసెస్ వరకు వాటర్ ని వేసుకోండి। ఈ రైస్ ని 15 లేదా 20 నిమిషాల పాటు నాననివ్వండి। ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ రైస్ ని నానబెట్టండి। ఈ రైస్ నానే లోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి ఇందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి। ఈ విధంగా 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని ఆయిల్ ని హీట్ చేయండి। తర్వాత ఇందులో 2 లేదా 3 బిర్యానీ ఆకులు 1/2 టీస్పూన్ లేదా 1/2 టీస్పూన్ వరకు షాజీరా అలాగే దాల్చిన చెక్కలు చిన్నవి 2 వేసుకోండి। తర్వాత 2 యాలకులు 4-5 లవంగాలు అలాగే జాపత్రిని కొద్దిగా వేసుకోండి। వీటితో పాటు అరటి ముక్క లేదా మరాఠీ ముక్క అని కూడా అంటారు అలాగే రాక్ ఫ్లవర్ ని వేసుకోండి। ఈ విధంగా వీటిని ఆయిల్ లో వేసుకొని కొంచెం సేపు లైట్ గా వేయించుకోండి। ఈ విధంగా ఇలా కొంచెం సేపు లైట్ గా వీటిని వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోండి। ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోండి। ఈ విధంగా ఇవి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 7 లేదా 8 వరకు పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత అర కప్పు పుదీనా తురుమును వేసుకోండి। తర్వాత వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి। పచ్చిమిర్చిలోని పచ్చి వాసన పోయేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీస్పూన్ వరకు పసుపును వేసుకోండి। తర్వాత 1 లేదా 1.5 టీస్పూన్ వరకు కారాన్ని వేసుకోండి। తర్వాత 1 టీస్పూన్ ధనియాల పొడిని వేసుకోండి। తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర పొడిని 1/2 టీస్పూన్ లేదా 1/2 టీస్పూన్ వరకు వేసుకోండి। అలాగే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి। ఇందులో వేయించిన జీలకర్ర పొడిని కొద్దిగా వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది, డైజెషన్ అవుతుంది। ఈ విధంగా ఇలా వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పక్కన పెట్టిన చికెన్ ని వేసుకోండి। చికెన్ ని వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। చికెన్ లోని పచ్చి వాసన పోయేంత వరకు కూడా 5-10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ ని ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ ని తీసుకున్నాను కనుక 1/2 కేజీ రైస్ ని వేసుకున్నాను। మీరు ఒకవేళ కేజీ చికెన్ తీసుకున్నట్లయితే కేజీ రైస్ ని తీసుకోండి। ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు చిక్కని పెరుగును వేసుకోండి। ఇలా చిక్కని పెరుగును వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి। ఈ విధంగా ఇలా పెరుగు వేసుకొని కలుపుకొని ఈ చికెన్ ని మరొక 5-10 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి। ఇలా చక్కగా 10 నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది। ఇప్పుడు తర్వాత నానబెట్టిన పక్కన పెట్టిన రైస్ వాటర్ లో నుంచి వాటర్ ని ఈ చికెన్ లో వేసుకోండి। వేరే ఫ్రెష్ వాటర్ ని కాకుండా ఇలా రైస్ నానబెట్టిన వాటర్ నే వేసుకోండి। తర్వాత ఈ రైస్ ని పక్కన పెట్టండి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ కి తగినట్లుగా salt వేసుకోండి। ఇక్కడ నేను 2 టీస్పూన్ల వరకు salt వేసుకుంటున్నాను। ఇలా salt వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి। ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మరిగించుకోండి।
10 మినిట్స్ తర్వాత ఈ చికెన్ వాటర్ చక్కగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టిన నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుముని కూడా వేసుకోండి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మరి ఎక్కువగా కాకుండా లైట్ గా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా కలుపుకున్నట్లయితే రైస్ విరుగుతుంది. కనుక ఈ విధంగా ఇలా లైట్ గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ రైస్ ని మూత పెట్టకుండానే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఇలా రైస్ కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి లైట్ గా మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రైస్ ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా సిమ్ లో 15-20 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ పులావ్ రెడీ అయ్యింది. పై నుంచి కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడిగా టేస్టీ టేస్టీగా స్పైసీగా ఇలా రెడీ అయిన చికెన్ పులావ్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఈ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పులావ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.